నాకు వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారా? అయితే చూడండి, జిల్ చాలా చాలా కూల్ కూల్. ఇవాళ కూడా హరిష వచ్చేసింది. మీరందరూ హరిష కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఇవాళ ఏం స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చింది అనే కదా మీరు వెయిట్ చేస్తుంది, నాకు తెలుసండి. ఇవాళ మీకోసం ఏం తీసుకొచ్చానంటే విషి క్యారెట్ విత్ వెనిలా ఐస్ క్రీమ్. విషి క్యారెట్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యారెట్ ముక్కలు, కిస్మిస్, షుగర్, బటర్ అండ్ ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ క్రష్, కార్న్ స్టార్చ్, ఆరెంజ్ ముక్కలు అండ్ వెనీలా స్పాంజ్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్యారెట్ ని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నానండి, మీరు కూడా ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసేయాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని క్యారెట్స్ వేసుకున్నాం కదా, అందులో కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. దీంట్లో బటర్ కూడా వేసుకోవాలి. బటర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. బాగా కుక్ చేసుకుందాం. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, పించ్ అన్నమాట. బాగా కుక్ అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. కాసేపు మూత పెడదాం, కుక్ అవ్వాలి కదా. మీకు చిన్న స్టోరీ చెప్తా. ఇందాక చెప్పాను కదా విషి క్యారెట్స్ విత్ ఐస్ క్రీమ్ అని. మరి విషి ఎక్కడి నుంచి వచ్చింది అని మీకు తెలియాలి కదా. విషి అనేది ఫ్రాన్స్ లో ఒక ఊరు అన్నమాట. అక్కడ వెజిటేబుల్స్ అన్ని చాలా స్వీట్ గా చాలా టేస్టీగా ఉంటాయంట. ఎందుకంటే అక్కడ వాటర్ చాలా స్వీట్ గా ఉంటది అందుకని. సో ఫ్రాన్స్ నుంచి మీకోసం ఈ ఐటమ్ తీసుకొచ్చా. ఎంతైనా జిల్ అనేది సరికొత్త రుచులను పరిచయం చేయడానికి కదా, అందుకని. కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంది. ఇప్పుడు ఇది కొంచెం వార్మ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇది వార్మ్ అయ్యే వరకు మనం నెక్స్ట్ ప్రాసెస్ షురూ చేద్దాం. ఇప్పుడు వెనీలా స్పాంజ్ మీద ఆరెంజ్ జ్యూస్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ స్పాంజ్ ని చూసారు కదా గ్లాస్, ఈ గ్లాస్ లో కింద పెట్టాలి ఈ స్పాంజ్ కూడా. ఇప్పుడు దీంట్లో కార్న్ స్టార్చ్ కొంచెం వేసుకొని ఈ ఆరెంజ్ జ్యూస్ లో మిక్స్ చేసుకుందాం. కార్న్ స్టార్చ్ ని ఆరెంజ్ జ్యూస్ తో మిక్స్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. బాగా కలపాలి. ఇది బాగా థిక్ అయిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గరకు అయిపోతుందో దగ్గరకి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఇది కొంచెం వార్మ్ అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. అది ప్రిపేర్ అయిపోయింది, సో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు
గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ కి నేను ఒక మీకు ప్రాసెస్ చూపిస్తా, అది ఫాలో అయిపోండి. ముందుగా పాన్ తీసుకొని పాన్ ని బేక్ చేసుకోవాలి. నేను ఏం ప్రిపేర్ చేస్తున్నా అంటే క్యారమెల్, అదే అండి పాకం. పాన్ హీట్ అయిపోయింది, ఇప్పుడు షుగర్ వేసుకుందాం. ఇప్పుడు షుగర్ బాగా వేడవ్వాలి, మొత్తం షుగర్ అంతా కరిగిపోవాలన్నమాట. అప్పట్లోపు మనం సిలికాన్ ప్లేట్ తీసి బయట పెట్టుకుందాం. ఇదే అన్నమాట, మొన్న క్యారమెల్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఏం చేయాలి అంటే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారాలి, అప్పుడు మీకు మ్యాజిక్ తెలుస్తుంది. మొన్న క్యారమెల్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఇది కొంచెంసేపు పక్కన పెట్టుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మనం కుక్ చేసుకున్నాం కదా క్యారెట్ ని, దాన్ని దీంట్లో వేసుకోవాలి. చేసుకోవాలంటే యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్. 1 మినిట్ ఐస్ క్రీమ్ ప్రో వచ్చేసింది. ఇప్పుడు మనం ఆరెంజ్ క్రష్ వేసుకుందాం మీద నుంచి. అండ్ ఇందాక మనం గార్నిష్ కోసం ప్రిపేర్ చేసాం కదా క్యారమెల్, గార్నిష్ చేసుకుందాం క్యారమెల్ తో. చూసారా ఇలా తీయగానే ఇలా వచ్చేస్తుంది. ఫైనలీ విషి క్యారెట్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ఇదండి ఇవాళ జిల్ అనిపించే విషి క్యారెట్ విత్ వెనీలా ఐస్ క్రీమ్. క్యారెట్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ కావాల్సిన పదార్థాలు క్యారెట్ ముక్కలు, షుగర్, బటర్, సాల్ట్, ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ క్రష్, ఆరెంజ్ ముక్కలు, కిస్మిస్, వెనీలా స్పాంజ్, కార్న్ ఫ్లోర్. తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి క్యారెట్ ముక్కలు, కిస్మిస్, బటర్, షుగర్, సాల్ట్ వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వెనీలా స్పాంజ్ మీద ఆరెంజ్ జ్యూస్ వేసి ఈ పీసెస్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ లో కార్న్ ఫ్లోర్ ని మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి ఉడికిన క్యారెట్ లో వేసి దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వార్మ్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి పాన్ హీట్ అయ్యాక షుగర్ వేసి పాకం చేసుకోవాలి. ఒక ట్రేలో సిలికాన్ మ్యాట్ వేసి దానిపై మనం రెడీ చేసుకున్న పాకం వేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్న క్యారెట్ ని వెనీలా స్పాంజ్ ఉన్న బౌల్లో వేసి ఆరెంజ్ ముక్కలు, వెనీలా ఐస్ క్రీమ్ వేసి, ఆరెంజ్ క్రష్ వేసి ఆరబెట్టిన పాకాన్ని గార్నిష్ చేసుకుంటే చాలు. విషి క్యారెట్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ రెడీ. ఇవాళటి జిల్ అనిపించే విషి క్యారెట్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ జిల్ అనిపించే ఐటమ్ తో మీ ముందుంటది మీ హరిషా. జిల్ చాలా చాలా కూల్ కూల్. బై బై. క్రీమీ సాగో విత్ ఫ్రూట్. చిన్న పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయినా వాళ్ళకి మోషన్స్ అయినా ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది అన్నమాట సగ్గు.